తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడప్పుడే రిలీఫ్ దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడప్పుడే సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి నేపథ్యం ఏమిటంటే 2018 నవంబర్ 15న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఏమిటి అంటే 17A(1) సెక్షన్కు సంబంధించినది. ఇప్పుడు ఈ 17A సెక్షన్కు సంబంధించిన వ్యవహారంలోనే సుప్రీంకోర్టులో కాస్త హైకోర్టులో కూడా ఈ చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు తమ వాదన పటిమను ప్రదర్శిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణలో సీనియర్ న్యాయవాది ఈ పిల్ దాఖలు చేసిన ప్రశాంత్ భూషణ్ ఏం చెప్పాడంటే, ఈ ముందస్తు అనుమతి అనేది కనుక అవినీతి నిరోధక చట్టం కింద అరెస్ట్ అయిన వారికి షరతులాగా ఉంటే తప్పనిసరిగా వాళ్ళు ముందస్తు అనుమతి రాకుండా చేయడానికి సంబంధించిన లాబింగ్ చేయవచ్చు. రెండోది సాక్ష్యాలను తారుమారు చేయొచ్చు, సాక్షులను ప్రలోభ పెట్టవచ్చు. ఇంకొక రకంగా కూడా తాను అంటే నిందితుడు ఏసీబీ కేసులో పట్టుబడ్డవారు, ఏసీబీ ఇన్ ద సెన్స్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కేసు కింద పట్టుబడ్డ వ్యక్తి ఏదో రకంగా బయటపడడానికి జాప్యం చేయడానికి అవకాశం ఉంటుందని కూడా ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో వాదించారు. సుప్రీంకోర్టులో జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ముందు ఆయన బలంగా వాదనను వినిపించారు. ఈ వాదన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం కేసును నవంబర్ 20కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో 17A సెక్షన్ కింద ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన 17A(1) కేసు విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది. అంటే ఇది నేను ఎందుకు పర్టికులర్గా 2-3 సార్లు చెప్తున్నానంటే, అక్టోబర్ చివరిలోనో లేకుంటే దసరాకు ముందే చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ వస్తుందని, చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఒక రకంగా ఊరట లభిస్తుందనో, అంటే బెయిల్ రావడం కానీ లేకపోతే ఐ థింక్ వగైరా క్వాష్ పిటిషన్ కొట్టివేయడం కానీ ఏదో సంథింగ్ జరుగుతుందన్న ఆశాభావం తెలుగుదేశం పార్టీలో చాలా బలంగా ఉంది. కానీ ఈ కేసు సంగతి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ప్రశాంత్ భూషణ్ 2018లోనే 5 ఏళ్ల క్రితమే ఆయన ఈ కేసును ప్రజా ప్రయోజనాల కింద కేసు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన సంగతి చాలామందికి తెలియదు. సుప్రీంకోర్టులోకి విచారణ రావడం అది నవంబర్ 20కి వాయిదా పడడం కూడా జరిగిపోయింది. నవంబర్ 20కి వాయిదా పడిన కారణంగా అప్పటిదాకా ఈ కేసులో అంటే చంద్రబాబు నాయుడు కేసులో ఎటువంటి తీర్పును వెలువరించరాదని, ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని ఆంధ్రప్రదేశ్ సిఐడి సుప్రీంకోర్టును ఆశ్రయించబోతోంది. సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయబోతోంది. సుప్రీంకోర్టును ఆ మేరకు అప్పీల్ చేయబోతుంది. సరే, దానిపైన సుప్రీంకోర్టు ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందనే చూడాలి. ఆ కేసుకు ఈ కేసుకు అంటే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యానికి సంబంధించిన వ్యవహారానికి చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధం ఏంటంటే చాలామందికి అనుమానాలు రావచ్చు. కానీ ఇక్కడ ఏమిటంటే 17A చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ప్రపంచానికి 17A అనే సంగతి తెలిసింది. చట్టంలో ఇది ఒక వెసులుబాటు ఉంది, ముందస్తు అనుమతి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి కనుక గవర్నర్ అనుమతి తీసుకున్నారా లేదా, గవర్నర్ అనుమతి తీసుకోవాలి కదా, తీసుకోకుండానే అరెస్ట్ చేశారు అంటూ హరీష్ సాల్వే దగ్గర నుంచి, సిద్ధార్థ లూథరా దగ్గర నుంచి, ప్రముఖ దూబే దగ్గర నుంచి, అభిషేక్ సింగ్ మను దగ్గర నుంచి చాలామంది హేమాహేమీలు వాదిస్తున్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు ఏమిటంటే ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ చేపట్టడం, దాన్ని వాయిదా వేయడం అనే వ్యవహారం తెలిసిన తర్వాత బహుశా తెలుగుదేశం పార్టీ నెత్తిన ఇంకొక పిడుగు పడినట్టుగా కనిపిస్తుంది. అంటే మనం ఏం చెప్తాం జనరల్గా, ఏది మూలిగ నెక్కపై తాటిపండు పడింది అంటాం చూడండి, ఆ రకంగా
ఈ కేసులో ప్రశాంత్ భూషణ్ సంబంధించిన కేసు ముడిపడి ఉండడం అన్నది నిజంగానే మూడిగ రక్క పైన కాటిపట్టు పడినట్టే. లేకపోతే ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఒక కోర్టులో, ముఖ్యంగా దేశ అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానంలో ఒక ఊరట లభిస్తుందని అనుకుంటూ వస్తున్నారు. సడన్గా ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఈ డెవలప్మెంటు మామూలు డెవలప్మెంట్గా కూడా కనిపించట్లేదు. అదే సిఐడి వర్గాల కథనం ప్రకారం ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద ప్రశాంత్ భూషణ్ వేసిన కేసు చాలా ఇంపార్టెంట్ కేసుగా కూడా సిఐడి చెబుతోంది. అవినీతి కేసుల్లో దర్యాప్తు చేయడానికి ముందు ఈ ముందస్తు అనుమతి తీసుకోవాలనే దానిపైన సవాలు చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అది మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే 17A రాజ్యాంగ బద్ధత అంటాం కదా, అంటే లిజిటమెసీ అంటాం అనుకుంటా బహుశా, అంటే చట్టబద్ధత ఏమిటి, రాజ్యాంగ బద్ధత పైన, రాజ్యాంగ బద్ధత ఏమిటి అనే దానిపైన సుప్రీంకోర్టులో ఆయన కేసు దాఖలు చేశారు. అంటే యాంటీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అనే చట్టంలోని 17A(1) కింద వన్ అనే దాన్ని రాజ్యాంగ బద్ధత ఏమిటి అనే దాన్ని ఛాలెంజ్ చేస్తూ ప్రశాంత్ భూషణ్ గారు సుప్రీంకోర్టులో కేసు వేశారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సో ఈ రకమైన వెసులుబాటు కల్పించడం నిందితుడు ఎవరైనా సరే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద అంటే అధికారులు అనుకోండి, సంబంధిత ఉన్నతాధికారుల నుంచి తీసుకోవాలి, లేదా ప్రజాప్రతినిధులు అయితే, లేదా ముఖ్యమంత్రులు అయితే, మాజీ ముఖ్యమంత్రులు అయితే కన్సర్న్ గవర్నర్ నుంచి తీసుకోవాలి. ఈ రకమైన కొన్ని షరతులు, కొన్ని వెసులుబాటు వ్యవహారాలు ఉన్నాయి. అందువల్ల వాటిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడానికి వీల్లేదు, ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు అని కూడా ప్రశాంత్ భూషణ్ బలంగా వాదనలు సుప్రీంకోర్టు వినిపించారు. వన్స్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద ఆధారాలతో సహా అరెస్ట్ చేసిన తర్వాత దానికి ముందు ఇంకా అనుమతి తీసుకోవాలనో, అనుమతి తీసుకోకుండా అరెస్టు చేశారనో అనే వాదనలు సహేతుకం కాదు, సరైనది కాదు అని కూడా ప్రశాంత్ భూషణ్ వాదిస్తున్నారు. ఈ కేసు చంద్రబాబు నాయుడుతో ఎందుకు ముడిపడిందని ఇంతకుముందు చెప్పా. ఫస్ట్ నుంచి కూడా అరెస్ట్ అయిన నాటి నుంచి ఏసీబీ కోర్టులో అయినా సుప్రీంకోర్టులో అయినా కూడా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు వాదిస్తున్నదంతా ఏమిటంటే ఒకటే పాయింట్ మీద వాదిస్తున్నారు, 17A కింద ఎట్లా వితౌట్ పర్మిషన్ ఎట్లా అరెస్ట్ చేస్తారు అనేది పాయింట్ మీద వాళ్ళు, అంటే సాంకేతికంగా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని వేలాడుతూ ఈ కేసులో వాళ్ళు వాదనలు వినిపిస్తున్నారు. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయలేదనో, అవినీతిలో ఆయనకు పాత్ర లేదనో, అవినీతిలో ఆయనకు వాటా రాలేదనో, అవినీతిలో ఆయన భాగస్వామి కాదనో, ఈ రకమైన వాదనలు కాకుండా కేవలం 17A(1) ఏదైతే చట్టంలో వెసులుబాటు ఏదైతే ఉందో దానిపైనే వాళ్ళు బాగా గట్టిగా వాదనలు వినిపిస్తున్నారు. బట్ ఇప్పుడు చూడాలి, ఇప్పుడు సుప్రీంకోర్టు ఎప్పుడైతే ప్రశాంత్ భూషణ్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పైన విచారణ జరిపి ఆ విచారణ నవంబర్ 20 దాకా వాయిదా వేసిందంటే సిఐడి కూడా, ఆంధ్రప్రదేశ్ సిఐడి కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారి కేసును తేల్చవద్దని చెప్పే అవకాశం ఉంది. అంటే అటువంటి పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.